ಪ್ರತ್ಯಕ್ಷಕ ತತ್ವದರ್ಶಿ ರೂಪಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಪಾತಂ ಪಾತಂ ಗುರೋರಂಘರೌ ಶ್ರಾವಂ ಶ್ರಾವಂ ಗುರೋರ್ವಚಃ ಧ್ಯಾಯಂ ಧ್ಯಾಯಂ ತದರ್ಥಂ ನ ಜಾಯಂ ಜಾಯಂ ಮ್ರಿಯೇ ಮಹೀ. ಓ ತತ್ವಜ್ಞಾನಾನ್ನಿ ಉಪದೇಶಂ ಚೇಸೇಟುವಂಟಿ ಪರಮಾತ್ಮುಡ, నీ యొక్క స్వరూపమైనటువంటి గురువుల పాదపద్మాలను మళ్ళీ మళ్ళీ సేవించగా, ఆ పాదపద్మాలపై మళ్ళీ మళ్ళీ పడగా, ఆ గురువులు ఉపదేశం చేసినటువంటి వాక్యాలను మరల మరల శ్రద్ధగా వినగా, వారు చేసినటువంటి వాక్యాల అర్థాలను మనస్సులో ధ్యానించుకోగా, మేము ఈ జన్మ మరణ ప్రవాహ రూపమైనటువంటి సంసారం నుండి విముక్తిని పొందుతాము. అటువంటి గురురూపుపై నీవు మా ముందు నుంచుని తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేసి తత్వదర్శి రూపుడువై మమ్మల్ని అనుగ్రహించవలసింది అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించుకుంటూ మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్వేతద్వీపవసన్ముక్త పూజితాంఘ్రియుగాయ చ శేషపర్వత రూపత్వా ప్రకాశన పరాయ చ అథ సంకల్పః. శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతి జానేహ భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధిద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమత్ భగవద్గీతాయాః చతుర్థాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. జటాధరస్తపో నిష్ఠః శుద్ధయోగో జితేంద్రియః కృష్ణాజినధరః కృష్ణః తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మనకు చాలా రోజులుగా యజ్ఞాల గురించిన వివరణను ఇచ్చి, ఆ యజ్ఞాలను ద్రవ్య యజ్ఞాలు అని ఒక విభాగంగాను, జ్ఞానయజ్ఞం అని రెండవ విభాగంగాను విడదీసి చూపించి, ఆ యజ్ఞాలలో ద్రవ్య యజ్ఞాల కంటే జ్ఞానయజ్ఞం చాలా ఉత్తమమైనది అనే విషయాన్ని, శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అనే శ్లోకంలో చూపించాడు. చూపించి ఆ సర్వోత్తమమైనటువంటి జ్ఞానరూపమైన యజ్ఞాన్ని ఎలా సంపాదించుకోవాలి, ఆ తత్వజ్ఞానాన్ని ఎలా పొందాలి అనే విషయాన్ని నిరూపించుకోవటం కోసం పై శ్లోకంలో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని తత్వజ్ఞానం పొందేందుకు ఉన్న ఏకైక మార్గాన్ని ప్రదర్శించాడు. ఆ మార్గం గురించిన పరిచయాన్ని మాత్రం నిన్నటి రోజున మనం పొందగలిగాం.
ఈ మార్గంలో గురువులను శరణాగతి వేడటం గురువులను ఆశ్రయించి వారికి సేవలు చేసి వారిని ప్రశ్న వేసి లేదా ప్రశ్నలను వేసి ఆ ప్రశ్నలకు సమాధానంగా వారు చెప్పేటువంటి ఉపదేశాలను గ్రహించి వారి యొక్క ఉపదేశాల ద్వారా తత్వజ్ఞానాన్ని పొందటం అనేది ఒకటే దారి. ఆ తత్వజ్ఞానం పొందే దారిలో కూడా మనం ఆశ్రయించవలసిన గురువులు తత్వజ్ఞానం పొందిన వారై ఉండాలి, ఆ తత్వాన్ని దర్శించిన వారై ఉండాలి అనే విషయం కూడా అని మనం నిన్నటి రోజున పరిచయాత్మకంగా స్వీకరించాం. ఈ శ్లోకానికి నిన్నటి రోజున మనం ఎంతో కొంత వ్యాఖ్యానం చేసుకున్నప్పటికీ అది ఒక మానస సరోవరం దగ్గరకు వెళ్ళి కేవలం ఆ తీరంలో అడుగుపెట్టి ఆ తీరంలో ఉండేటువంటి తడిని మన అరికాలితో రుచి చూసినంత మాత్రమే మనం నిన్నటి రోజున చేసుకోగలిగాం. ఇది చాలా మానస సరోవరం అంతటా అగాధమైనటువంటి అర్థం కలిగినటువంటి శ్లోకం. దీంట్లో చాలా చాలా విలువైనటువంటి విషయాలు ఉన్నాయి. మనం కనీసం ఆ సరోవరంలోకి ఒక్క అడుగైనా వేసి ఆ లోతుని తెలుసుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. అందువలన మనం ఈరోజు కూడా ఇదే శ్లోకాన్ని పరమాత్మ యొక్క అభిప్రాయాన్ని పూర్తిగా తెలుసుకోవటం కోసం ప్రయత్నం చేసుకుందాం. ఈ శ్లోకంలో పరమాత్మ తద్విద్ధి ప్రణిపాతేన అని మొదలు, తత్వజ్ఞానం పొందాలి అంటే ప్రణిపాతం సాధనం అని చెప్పాడు. తద్విద్ధి ప్రణిపాతేన, ప్రణిపాతేన సాగిల పడటం ద్వారా ఆ తత్వజ్ఞానాన్ని తెలుసుకోవలసింది, తత్వజ్ఞానాన్ని పొందవలసింది అని చెప్పాడు. ప్రణిపాతం అని ఎందుకన్నాడు? పాతం అంటే సరిపోయేది, లేదా నిపాతం అన్నా సరిపోయేది, ప్రత్యేకించి ప్రణిపాతం అని ఎందుకు అనవలసి వచ్చింది అని మనం ఆలోచించుకోవాలి. పాతం అన్నా కూడా పడటమే, నిపాతం అంటే నీచైహి పతనం, కొంచెం కిందకి పడటం అనే, ప్రణిపాతం అంటే ప్రకర్షేణ నీచైహి పతనం. ఇలా ప్రకర్షేణ నీచైహి పతనం చాలా ఉత్తమమైనటువంటి భావనలతో మనసును పూర్తిగా గురువుల యొక్క వశంలోకి తీసుకువచ్చే విధానంలో గురువుల ముందు సాగిలపడటం అనేటువంటి అర్థాన్ని, లేదా వినయంతో కూడుకున్నటువంటి నమస్కారం ద్వారా శరీరాది క్రియల ద్వారా గురువులను అనుగ్రహింపజేసుకోవటం అనే అంశాన్ని ఎందుకింత బలంగా పరమాత్మ నొక్కి చెబుతున్నాడు అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. ఇంతేకాకుండా పరిప్రశ్నేన సేవయా అన్న చోట ప్రశ్నేన అని అనకుండా పరిప్రశ్నేన అని పరమాత్మ ఎందుకు అంటున్నాడు? పరిపరి విధాలుగా ప్రశ్నించుకుని రకరకాలుగా ప్రశ్నలను వేసుకుని ఆ ప్రశ్నలకు సమాధానంగా గురువుల యొక్క ఉపదేశాన్ని పొందాలి అని పరమాత్మ ఎందుకు అంటున్నాడు? అంతేకాకుండా ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానినస్ తత్వదర్శినః అని తత్వదర్శినః అనే విశేషణం ఎందుకు వేశాడు? జ్ఞానినః అంటే సరిపోయేది కదా, జ్ఞానులు ఉపదేశం చేస్తారు, జ్ఞానం లేనివారు ఉపదేశం చేయలేరు అనే మాట స్పష్టంగానే ఉన్నది కదా. ప్రత్యేకించి తత్వదర్శనం పొందినటువంటి జ్ఞానులు ఉపదేశం చేస్తారు అని ఎందుకు అంటున్నాడు అనే విషయాలను మనం ఆలోచన చేసుకోవలసి ఉంది. ఆలోచన చేసుకోగా పరమాత్మ అనేక ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని పిండి సారంగా ఈ శ్లోకంలో ఉంచాడా అని అనిపిస్తోంది. తద్విద్ధి ప్రణిపాతైన అనే ఈ మొదటి భాగంలో గురువుల ముందు నమస్కారం చేసి వారికి వినయంగా తన మనసులో ఉండేటువంటి కోరికను బయటపెట్టడం అనే అంశం సులభంగా ఉండగా, పాతేన అని చెప్పవలసి ఉండగా ప్రణిపాతేన అని చెప్పటం ద్వారా పరమాత్మ చాలా పెద్ద అంశాన్ని మన ముందు ఉంచుతున్నాడు. కేవలం నేను మీకు శిష్యుణ్ణి అని నమస్కారం చేస్తే సరిపోదు, నేను మీకు విధేయుణ్ణి అని సాష్టాంగపడితే సరిపోదు, మానసికంగా కూడా మనస్సుతో కూడా గురువుల ముందు పూర్తిగా శరణాగతిని వేడుకోవాలి అనే విషయాన్ని పరమాత్మ ప్రత్యేకించి ఇక్కడ ప్రస్తావన చేయదలుచుకున్నాడు. ఆ ప్రస్తావనను ఛాందోగ్యోపనిషత్తులోని ఒక కథ మన ముందు ఇంకా స్పష్టంగా ఉంచుతోంది. ఛాందోగ్యోపనిషత్తులో ఒక చోట జానశ్రుతి గారు అని ఒక మహారాజు గారు ఉండేవారు. జానశ్రుతిర్హ పౌత్రాయణః. ఆ మహారాజు గారు చాలా యజ్ఞాలను చేశాడు, చాలా యజ్ఞాలు చేశాడు, చాలా అన్నదానాలను చేశాడు, చాలామందికి దానాలు చేశాడు,
ఇంతే కాకుండా రాజ్యమంతా కూడా అన్నసత్రాలను నిర్మించి యోగ్యులైన వారికి అన్నం లభించేలా ఏర్పాట్లు చేశాడు. ఇది కాక తాను చేసుకునేటువంటి రాజ్య వ్యవహారాలన్నిటినీ సక్రమంగా ధర్మంగా నిర్వహిస్తూ వస్తున్నాడు. ఆయన ఒకరోజు వేసవికాలం రాత్రి మేడ మీద పడుకునున్నాడు. లోపల పడుకుంటే ఉక్కగా ఉంది అనే కారణంతో మేడ మీద పడుకున్నాడు. పడుకుని అలా ఆకాశంలోకి చూస్తున్నాడు. ఆకాశంలోకి చూస్తూ ఉండగా ఒక హంసల గుంపు ఆకాశంలో ఎగురుతోంది రాత్రిపూట. ఆ హంసలు మరెవరో కాదు, కొంతమంది ఋషులు, కొంతమంది దేవతలు కలిసి హంసరూపాన్ని ధరించి ఎగురుతున్నారు అని ఉంది. ఆ హంసలు ఎగురుతూ ఎగురుతూ వాటి భాషలో అవి మాట్లాడుకోవటం ప్రారంభించాయి. రాజుగారికి అన్ని పక్షుల భాషలు, అన్ని జంతువుల భాషలు తెలుసు. ఆ హంసలు ఏం మాట్లాడుకుంటున్నాయి అని వింటున్నాడు శ్రద్ధగా రాజుగారు. ఒక హంస అంది, రే భల్లాక్షుడా, ఇక్కడ జానశ్రుతి గారి కింద పడుకున్నాడు. జానశ్రుతి గారి యొక్క తేజస్సు మొత్తం భూమి నుండి ఆకాశం వరకు వ్యాపించి ఉంది. ఒక తేజపుంజం భూమి నుండి ఆకాశానికి పైకి వెళుతోంది ఆయన పడుకున్నంత మేర. సామాన్యమైన తేజస్సు కాదది. అనేక యజ్ఞాలు చేసినవాడైనా, అనేక ఉపాసనలను చేసినవాడు, అనేక ధార్మిక కార్యక్రమాలను చేసినవాడు, ఈయన తేజస్సు గనక తగిలితే మన రెక్కలు కాలిపోయే ప్రమాదం ఉంది, మనకి మంట ఏర్పడే ప్రమాదం ఉంది, అందువల్ల జాగ్రత్తగా పక్కగా ఎగురు అని చెప్పింది ఒక హంస భల్లాక్షుడు అనే రెండవ హంసకి. మొదటి హంసకి పేరు లేదు, రెండవ హంసకి మాత్రం పేరుంది. ఆ భల్లాక్షుడు ఒక్కసారి చూసి, అరే అరే అరే, ఏం పెద్ద విషయం అన్నాడు. ఏం పెద్ద విషయం అంటే, కంవర ఏనమేతం సంతం సయుగ్వానమివ రైక్వమాత్థ అని అన్నాడు రెండో హంస. అదేంటి నువ్వు పెద్దగా మాట్లాడుతున్నావు, జానశ్రుతి జానశ్రుతి అని ఆయన తేజోమండలం గురించి మాట్లాడుతున్నావు, ఆ బండి కింద పడుకున్న రైకుడి కంటే ఈయనేం గొప్ప అని అనేసింది రెండో హంస. బండి కింద పడుకున్నటువంటి రైకుడు ఈయన కంటే చాలా గొప్ప కదా, ఆయన కంటే ఏదో గొప్ప అన్నట్లుగా ఆయన యొక్క తేజోమండలం ఆకాశం వరకు వ్యాపించి ఉంది అని చెప్తున్నావేమిటి, ఇదేం ఆశ్చర్యం అని అంది. అంటే ఆ హంసలైతే ఎగిరిపోయినాయి, రాజుగారికి రాత్రల్లా నిద్ర పట్టలేదు. ఇంతవరకు ఈ రాజ్యంలో ధార్మికుడు అంటూ ఎవరైనా ఉన్నారంటే, లేదా ప్రభావశీలి అయినటువంటి సాధకుడు ఎవడైనా ఉన్నాడంటే అది నేనే అని అభిప్రాయపడుతూ వస్తున్నాడు ఆయన. అందులోనూ మొదటి హంస ఎప్పుడైతే తేజోమండలం ఆకాశం వరకు వ్యాపించి ఉంది అని చెప్పిందో, అప్పుడు ఆహా, నా యొక్క ప్రభావాన్ని చాలామంది జీవులు గుర్తిస్తున్నారు అని సంతోషపడుతున్నాడు. ఒక్కసారిగా బండి కింద పడుకున్నటువంటి రైక్కుడి కంటే ఈయన చాలా తక్కువ అని వినంగానే ఆయనకు రాత్రి నిద్ర పట్టలేదు. అయితే అసూయ వల్ల కాదు, భయం వలన కాదు, తనకు మరొకరు పోటీ ఉన్నారు అని కూడా కాదు. ఆయన ఒక మనిషి ఉన్నాడు అంటే ఆయన నాకంటే గొప్పవాడైతే ఆయన ద్వారా నేను ఉపదేశం పొంది నా యొక్క సాధనా స్థాయిని పెంచుకోవాలి అనేటువంటి తీవ్రమైన తపన వలన, ఆ తీవ్రమైన కోరిక వలన, అభినివేశం వలన తెల్లవారి లేచిందే తడువు మంచం కూడా దిగకుండా మొదలు తన సారథిని పిలిపించాడు, డ్రైవర్ని పిలిపించాడు. పిలిపించి, నువ్వు ఉన్నవాడు ఉన్నట్టుగా వెళ్ళి బండి కింద పడుకున్నటువంటి రైక్కుడు ఎక్కడ ఉన్నాడు అని వెతికి తీసుకురా అని చెప్పాడు. అయ్యా, వాడన్నాడు, సారథి అన్నాడు, రైక్కుడు అంటున్నారు, బండి కింద పడుకున్నాడు అంటున్నారు. మన రాజ్యంలో ఎన్ని బళ్ళు ఉండొచ్చు, ఆ బండి కింద ఎంతమంది పడుకుని ఉండొచ్చు, వారిని నేను గుర్తించేది ఎట్లా, వారిని నేను గుర్తుపట్టి మీ దగ్గరికి తీసుకొచ్చేది ఎట్లా, ఉన్న బండి కింద పడుకున్న వాళ్ళందరినీ లాక్కురావటం వీలు కాదు కదా, ఆ రైక్కుడిని గుర్తించే విధానం ఏమిటి అని అడిగాడు. అడిగితే రాజుగారు చెప్పారు, నిన్న రాత్రి హంసలు చెప్పినాయిరా, ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయనకు తెలియని విషయమే లేదు, ఆయన పొందనిది ఈ లోకంలో ఏమీ లేదు, మొత్తం ఈ లోకాలన్నిటినీ అన్నిటినీ జయించినంత సామర్థ్యం ఉన్నవాడు ఆయన, ఆయన్ని చూడంగానే మనం గుర్తించగలం, కాబట్టి నువ్వు వెళ్ళి జాగ్రత్తగా ఆయన్ని తీసుకురా నా దగ్గరికి అన్నాడు రాజుగారు. కాబట్టి ఆయన వస్తే, నా దగ్గరకు వస్తే ఆయన ద్వారా నేను ఉపదేశం పొందుదాము అని అనుకున్నాడు. ఈ రథసారథి వెళ్ళాడు, ఊళ్ళల్లో వెతికాడు, నగరాల్లో వెతికాడు, ఎక్కడ దొరకలేదు బండి కింద పడుకున్నటువంటి రైక్కుడు. అందులో ఈ రాజుగారు చెప్పినటువంటి లక్షణాలతో ఎవరూ కనిపించలేదు. ఎవరిని చూసినా ఈయనకి అసలు కనీసం జ్ఞానం ఉందా లేదా అని కూడా అనిపించటం లేదు.
అనిపించక మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి, అయ్యా మీరు చెప్పిన ఆ రైక్ కూడా నాకు దొరకలేదు, ఎట్లా అని అడిగాడు. ఎక్కడ వెతికావు అని అడిగాడు రాజుగారు. ఎక్కడ వెతకటం ఏంటి, మన రాజ్యంలో క్యాపిటల్లో వెతికాను, రాజధానిలో వెతికాను, పక్కనుండే గ్రామాల్లో వెతికాను, చాలా చోట్ల వెతికాను అని చెప్పాడు. చెప్తే ఆయన అన్నాడు, ఎరా ఇంతకాలం నాతో సహవాసం చేశావు, ఈ మాత్రం తెలీదా నీకు, తత్వజ్ఞానులు లేదా వైరాగ్యం ఉన్నవాళ్ళు రాజ్యాల్లోనూ గ్రామాల్లోనూ తిరుగుతూ ఉంటారా, కాస్త అరణ్య సంపర్కం ఉండేటువంటి ప్రదేశాలలో వెతుకు, ఏకాంత ప్రదేశాలను జాగ్రత్తగా అన్వేషణ చేసి చూసుకో, ఈ తత్వజ్ఞానులు వైరాగ్యంతో ఉన్నవారు అటువంటి ప్రదేశంలోనే ఉంటారు, అందువల్ల నువ్వు అటువంటి ప్రదేశాలలో వెతికి ఎలాగైనా సరే ఆయన్ని తీసుకురావలసిందే అని చెప్పాడు. రథసారథి గారు మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్ళగా 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 వెతక్గా 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 ఎక్కడో ఒక చోట ఏకాంత ప్రదేశంలో ఒక బండి, బండి కింద ఒక సామాన్య మానవుడులా కనిపించేటువంటి ఒక వ్యక్తి కూర్చుని ఉన్నారు. ఆ వ్యక్తికి కాస్త ఒంట్లో ఒంటి మీద గజ్జి కూడా ఉంది. ఆ గజ్జి గోక్కుంటూ కూర్చుని ఉన్నాడు. కానీ ఎందుకో ఆ రథసారథికి కూడా ఈయన రైకుడు అయి ఉంటాడా అనే అనుమానం వచ్చింది. ఇలా అనేక మంది బండి కింద కూర్చుని ఉన్న వాళ్ళని అప్పటికే చూశాడు, కానీ వాళ్లలో ఎవరిలోనూ లేనటువంటి ఒక కళ ఈ రైకుళ్ళో రథసారథికి కూడా కనిపించింది. కనిపించగా ఆయన మెల్లగా ఈయన కూడా బండి కిందకి చేరి, అయ్యా రైకులంటే మీరేనా అని అడిగాడు. వచ్చినవాడు రాజుగారి రథసారథి. రాజుగారికి ఉన్నంత మేకప్ లేకపోయినా వీడికి ఎంతో కొంత ఉంటుంది. కాస్త రాజదర్పంతో, మీరేనా రైకులు అని అడిగాడు. అడిగితే అవునరా అన్నాడు ఆయన. మాటలోనే చాలా అనాదరం కనిపించింది ఆ రథసారథికి. ఈయన్ని నువ్వు రాజుగారి దగ్గరికి రా అని పిలిస్తే రాడు అని ఆయనకి ఆ మొదటి పదంలోనే తేలిపోయింది. తేలిపోయి మాట్లాడకుండా బయటకు వచ్చేశాడు. బయటకు వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఒక్క మనిషినైతే చూశాను, ఆయన రైకుడా కాదా అని సందేహం వచ్చి ఆ బండి కిందకు నేను కూడా దూరి రైకుడే అని నిర్ణయించుకోవటానికి నువ్వు రైకుడివా అని అడిగాను, అవునరా అని నన్ను అనాదరంగా ఆయన పంపించేశారు, ఆయన ఇలా పిలిస్తే వచ్చేట్టు లేరండి, మీరే చూసుకోవాలి వ్యవహారం అని చెప్పేశాడు. రాజుగారు ఏం చేశారంటే ఒక 600 గోవులు తీసుకెళ్ళాడు. 600 గోవులు, ఒక కంఠహారం, ఒక రథం, వీటితో రైకుడి దగ్గరకు వెళ్ళాడు. రైకుడి దగ్గరకు వెళ్ళి చూడంగానే ఒకటే మాట అడిగాడు, ఇదిగో నేను తెచ్చినవన్నీ తీసుకోండి అనే మాట, ఔపచారికమైన మాట అది కాకుండా, అనుమ ఏతాం దేవతాం భగవశ్శాధి యాంత్వం ఉపాస్సే, నువ్వు ఏదో ఒక ఉపాసన చేస్తున్నావు లేదా నీకు ఏదో తత్వజ్ఞానం పొందేటువంటి మార్గం ఒకటి దొరికింది, ఆ తత్వజ్ఞాన మార్గం నాకు కూడా ఉపదేశం చెయ్యి. ఎలా ఉపదేశం చెయ్యి, నేను నీకు శిష్యుణ్ణి, భగవహ నువ్వు నాకు పూజార్హుడివి, నువ్వు పూజార్హుడివి, నేను నీకు శిష్యుడిగా ఉంటాను, నాకు ఆ ఉపదేశం చెయ్యి అని అడిగాడు. అడిగితే ఈయన ఉపదేశం చేస్తాను చేయను అని అనలేదు, అనకుండా తవైవ సహ గోభీరస్తు అని తిప్పి పంపించేశాడు. వారి నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు విద్యను సంపాదించుకోవటానికి నా దగ్గరకు వచ్చిన వాడివి, నాకేదో రథాలు గోవులు ఇచ్చి విద్యను కొనుక్కోవాలని అనుకుంటున్నావు, నీ వ్యవహారం నీ సరళి నాకేం నచ్చలేదు, నువ్వే ఉంచేసుకో, నువ్వు తెచ్చినవన్నీ నువ్వే ఉంచేసుకో, నువ్వే ఉంచుకుని నువ్వే నీ రాజ్యానికి తీసుకెళ్ళిపో అనేశాడు. ఉపదేశం చేస్తానని చేయనని కూడా ప్రస్తావన తీసుకురాలేదు. రాజుగారు వెనక్కి అయితే వచ్చేశాడు. వచ్చేసి ఆలోచించుకున్నాడు, నేనేం చేశాను, ఆయన ఏమన్నాడు, ఆయన ఉన్న స్థితి ఏమిటి, నేను చేసిన పనేమిటి. ఆయన తత్వజ్ఞాని అని చూడంగానే కనిపెట్టేయచ్చు, అలాగే ఉన్నాడు సందేహమే లేదు. హంసలు కూడా ఆయన యొక్క లక్షణాన్ని అలాగే చెప్పినాయి, అన్నీ సరిపోయినాయి. అటువంటి తత్వజ్ఞాని ఒక బండి కింద ఎందుకు కూర్చునున్నాడు, ఎందుకు కూర్చున్నాడు బండి కింద? ఆయన తత్వజ్ఞాని అయితే గనక ఆయన సర్వసంగ పరిత్యాగం చేసి అరణ్యంలోకి వెళ్ళిపోవచ్చు కదా. అలా వెళ్ళిపోకుండా ప్రత్యేకించి ఒక బండి కింద కూర్చున్నాడు అంటే అర్థమేమిటి? అంటే ఏదో అందులో అర్థం ఉంది, ఏం కావచ్చు అని ఆలోచించాడు. ఆలోచించగా ఆయనకి తేలింది ఏంటంటే, ఈయన సర్వసంగ పరిత్యాగం చేసి తన యొక్క తత్వజ్ఞానాన్ని పెంచుకోవటం కోసమో, తన తత్వజ్ఞానంలో తనే స్థిరపడటం కోసమో ప్రయత్నం చేయటం లేదు. ఈయన గృహస్థాశ్రమంలో ఉండి రాజ్యంలోనూ గ్రామాల్లోనూ జాగ్రత్తగా పర్యటించి
తనలాగా ఇతరులకు కూడా జ్ఞానం కలిగేట్లుగా ఉపదేశం చేసేటువంటి సంకల్పంలో ఉన్నాడు. అయితే ఆయనకు ఆస్తిపాస్తులు లేవు, ధనధాన్యాలు లేవు, అందువల్ల ఎవరూ పిల్లను ఇవ్వటం లేదు. తత్వజ్ఞానం ఉంటే మాత్రం పిల్లనిచ్చేస్తారా? ఈ కాలంలో కాకపోతే ఆ కాలంలోనైనా. అందువలన పిల్లనివ్వటం లేదు కాబట్టి ఆయనకి వివాహం కావటం లేదు. ఆయన వివాహం చేసుకుని ఈ కర్మ మార్గంలో ఉన్నట్లుగా చూపిస్తూ పరమాత్మ చెప్పినటువంటి సత్కర్మాచరణను తను చేసి చూపిస్తూ ఇతరులకు తత్వజ్ఞాన మార్గంలోకి దారి చూపించే విధానాలను ఆయన అవలంబిస్తున్నాడు. ఇటువంటి స్థితిలో ఉన్నవాడిని మనం ఇంకొంచెం జాగ్రత్తగా, ఇంకొంచెం వినయంగా మనం అనుసరించాలి. ఆయనకు కావలసినదేదో ఆలోచించుకొని మనం సేవ చేసుకోవాలి. ఆయన మనస్సుకు తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. మనం చేసిన దాంట్లో ఏదో లోపం ఉన్నందువలనే ఈయనకు నేను నచ్చలేదు, కానీ ఆయనను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇటువంటి వాడిని వదులుకుంటే నాకు తత్వజ్ఞానం కలిగే అవకాశమూ లేదు. కాబట్టి మళ్ళీ ఆయన దగ్గరకు వెళ్ళవలసిందే, ఆయన యొక్క సంకల్పాన్ని నేను స్థిరపరచవలసిందే. అయితే ఏం చేయాలి దానికి అంటే, ఈసారి రాజుగారు 1000 ఆవులతో వెళ్ళి బంగారము ఇంకా రథాలు అన్నీ తీసుకువెళ్ళాడు. తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు ఆయన పిల్లను కూడా తీసుకెళ్ళాడు, వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకువెళ్ళాడు. తీసుకెళ్ళి, అయ్యా ఇవిగో గావు, ఇవిగో గోవులు, ఇదిగో రథం, ఇదిగో బంగారం, ఇంతేకాదు నువ్వు గృహస్థాశ్రమాన్ని స్వీకరించటానికి వీలుగా నా పిల్లనే తీసుకొచ్చాను, నా పిల్లనే తీసుకో, నీకు వివాహం చేస్తాను, నువ్వు నాకు తత్వజ్ఞానోపదేశం చెయ్యి. ఇంతేకాదు ఈ నువ్వు ఉన్నటువంటి ఈ ప్రదేశం మొత్తం నీకు ధారాదత్తం చేసేస్తాను, దీనికి రైక్వపర్ణ అనే పేరు కూడా పెట్టి పెడతాను, ఈ గ్రామానికి ఈ సమూహానికి నేను రైక్వపర్ణ అని పేరు కూడా పెడతాను, నువ్వు నాకు తత్వజ్ఞానోపదేశం చేయవలసింది అని వేడుకున్నాడు. ఆయన చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. ఈసారి సంతోషంగా ఒప్పుకుని ఆయనకు సంవర్గ విద్య అనేటువంటి పెద్ద ఉపాసన గురించి, అదేవిధంగా ఆ సంవర్గ విద్య ద్వారా పొందవలసిన తత్వజ్ఞాన మార్గం గురించి ప్రత్యేకించి ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశం చాలా విస్తారంగా ఛాందోగ్యోపనిషత్తులో ఉంది. ఈ కథలో మనకు తెలుస్తున్నటువంటి అంశాలను చూసుకుంటే, మొదటి క్షణంలో హంసలు చెప్పిన సందర్భంలో రాజుగారికి ఆ రైక్వుణ్ణి ఆశ్రయించాలి, రైక్వుడి ద్వారా ఉపదేశం పొందాలి అనే కోరిక అయితే కలిగింది. ఆ కలగటం కలగటం ఆయన ఒకే ప్రాథమిక సందర్భంలోనే, అంటే కొంచెంసేపు ఆలోచించటం కానీ ఆయన నాకంటే ఎక్కువ తక్కువ అని పరీక్షించుకోవాలనుకోవటం కానీ ఇవేమీ చేయలేదు. కేవలం ఆయన నాకంటే గొప్ప గొప్ప అని ఒక హంస చెప్పింది, చెప్పినంత మాత్రాన్ని నేను ఆయన దగ్గర ఉపదేశం పొందవలసిందే, నాకంటే గొప్పవాడైన వాడు నాకంటే నాకు గురువే అవ్వాలి అని ప్రాథమికంగా నిర్ణయించుకున్నాడు. దీన్ని మనం పాతహ అని అనుకోవచ్చు, మానసికంగా ప్రాథమికమైనటువంటి నిర్ణయం. అయితే ఈ పాతం రైక్వుడికి చాలలేదు. రైక్వుడికి మొత్తం ఆయన త్రికాలజ్ఞుడు గనక ఏం జరుగుతోంది, ఎందుకు ఈ రాజుగారు వచ్చారు, ఎందుకు ఈ రాజుగారు రథసారథిని పంపించారు, ఇవన్నీ తెలుసు. అందువలన ఈ పాతాన్ని ఆయన లెక్క చేయలేదు. రెండవ సందర్భంలో ఆయన రథసారథిని పంపించటం కావచ్చు, తను వెళ్ళి మొదలు ఆయనకి ఏదో కొన్ని ద్రవ్యాలను సమర్పించుకోవటం కావచ్చు, వీటి ద్వారా అయ్యా నాకు తత్వజ్ఞానోపదేశం చేయవలసింది అని ప్రార్థించాడు. ఈ ప్రార్థనను ఆయన లెక్క చేయలేదు రైక్వుడు. ఎందుకు లెక్క చేయలేదు? ఇంకా నిపాత, రెండో అవస్థలోనే ఉన్నాడు, రెండో దశలోనే ఉన్నాడు. రైక్వుడు తప్ప మరి యొక్క గతి లేదు అనే భావన అప్పటికి ఆయనకు పూర్తిగా రాలేదు. రైక్వుడికి ఏమి కావాలి అని ఆలోచించేటువంటి ఉద్దేశం కూడా లేదు. సాధారణంగా రాజుగా ఒక మనిషి దగ్గరికి, ఒక గొప్పవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్తాడో అవే తీసుకువెళ్ళాడు. మనసులో పూర్తిగా శరణాగతి ఏర్పడలేదు. ఏర్పడకపోవటం వలన ఇది కేవలం నిపాతం మాత్రమే. రాజుగారంతటి వాడు ఒక బండి కింద గజ్జిగోకుంటున్నటువంటి ఆ రైక్వుడి దగ్గరకు రావటం గొప్పే, ఆయన యొక్క నిరహంకారతకు సూచనే, కానీ ఇది చాలదు, ఇది విద్యోపదేశానికి చాలదు అనే అభిప్రాయంతో, దీన్ని నిపాత నిపాతం మాత్రమే అనే అభిప్రాయంతో రైక్వుడు లెక్క చేయలేదు దాన్ని. ఎప్పుడైతే రాజుగారు మళ్ళీ వెళ్ళి కూర్చుని ఆలోచించి రైక్వుడికి ఏం కావాలి, మనం ఏం చెయ్యాలి, మనకే కాకుండా ఇతరులకు ఉపయోగించే విధంగా మనం రైక్వుల వారిని ఎలా అనుగ్రహింపజేసుకోవాలి అని ఆలోచించి, ఆలోచన పూర్వకంగా తనకుండేటువంటి సర్వస్వము అని కాకుండా చివరకు తన కూతురుని కూడా ఇవ్వటానికి ఎప్పుడైతే
సిద్ధపడ్డాడో, తన పుత్రికని ఇచ్చైనా సరే, తన పుత్రికని ఇవ్వటం ద్వారానైనా సరే ఆ రైకుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో అప్పుడు ఈయనకు ప్రణిపాతం అనేది వచ్చింది. ఈయన పూర్తిగా శరణాగతిని పొందాడు. శరణాగతిని పొందటం అంటే పిల్లనిచ్చినంత మాత్రాన మామగారు కాబట్టి మామగారు ఏమడిగితే అది ఇస్తాడు అనే అభిప్రాయంతో కూడా కాదు, లేదా ఆలి తరపు వారు ఆత్మబంధువులు అనే కారణంతో ఉపదేశం చేస్తాడు అనే కూడా కారణం కాదు. ఆయనకు మనం ఏ విధంగా సేవ చేసుకోగలము, ఆయనకు మనం ఏ విధంగా శరణాగతిని ప్రదర్శించుకోగలము అని ఆలోచన చేసి వచ్చాడు. ఆ జానశ్రుతి గారి యొక్క మనస్సును రైకుడు జాగ్రత్తగా గమనిస్తూ వస్తున్నాడు కాబట్టి ఆయన మనస్సులో ఎప్పుడైతే ఈ ప్రణిపాతం అనేది ఏర్పడిందో అప్పుడు సంవర్గ విద్యను ఉపదేశం చేశాడు. అంతవరకు ఆయన లెక్క చేయనే లేదు. ఎలా లెక్క చేయలేదు? వచ్చిన రథసారథిని పోరా అన్నాడు, రాజుగారిని లెక్క లేకుండా మాట్లాడాడు. నువ్వే ఉంచుకొని సామగ్రంతా నువ్వే ఉంచుకో అని మాట్లాడాడు. రాజుగారు లేదా రథసారథి ఇలాంటి విషయాలు తత్వజ్ఞానులకు ఏమాత్రం పట్టవు. ఇలా తత్వజ్ఞానులైన వారు ప్రణిపాతం పూర్తిగా శిష్యుడికి సిద్ధించిన తరువాతే, శిష్యుడి మనస్సులో పరిపూర్ణమైనటువంటి శరణాగతి పూర్తిగా సిద్ధించింది అని నిర్ణయించుకున్న తరువాతే ఉపదేశం చేస్తారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పటం కోసం పరమాత్మ వేరే పదం వాడకుండా తద్విద్ధి ప్రణిపాతేన అని ప్రత్యేకించి చెప్పాడు. ప్రకర్షేణ నీచైహి పతనం, గురువు యొక్క గొప్పతనాన్ని పరిపూర్ణంగా భావన చేసుకోవటం, తన యొక్క విద్యాపేక్షను గురువు ముందు శరణాగతి ద్వారా ప్రదర్శించుకోవటం అనేది ఎప్పుడైతే సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే గురువుల యొక్క ఉపదేశం వస్తుంది. అంతవరకు ఒకవేళ వారు ఉచ్చరించినా అది ఉపదేశం కాదు, అంతవరకు వచ్చినటువంటి వాక్యాలు ఉపదేశ రూపంగా ఉండవు అని పరమాత్మ స్పష్టంగా తద్విద్ధి ప్రణిపాతేనా అని చెప్తున్నాడు. కేవలం ప్రణిపాతం చేసుకున్నంత మాత్రాన ఉపదేశం చేసేస్తారా? ప్రణిపాతం చేసుకున్నంత మాత్రాన ఉపదేశం చేసే మాట అయితే ప్రణిపాతేన ఉపదేశ్యంతితే జ్ఞానం అని అనాలి కదా. ప్రత్యేకించి పరిప్రశ్నేన సేవయా అని ఎందుకు పెట్టాడు పరమాత్మ ఈ శ్లోకంలో? అంటే కేవలం తన యొక్క వినయాన్ని ప్రదర్శించటం కాదు, తన మనసులో ఉండేటువంటి సందేహాలను కూడా గురువుల ముందు ఉంచాలి. తన మనసులో ఉండేటువంటి సందేహాలను పరిపరి విధాలుగా తన యొక్క అభిప్రాయం పూర్తిగా వారికి తెలిసేటట్టుగా వినయంగా వారి ముందు ఉంచాలి. ఉంచినప్పుడు మాత్రమే వారి యొక్క ఉపదేశం చేరుతుంది, అలా ఉంచకపోతే ఉపదేశం సరిగ్గా చేరదు. మన మనసులో ఉండేటువంటి సందేహం, ఆ సందేహం వెనకాల దాగి ఉన్నటువంటి అజ్ఞానం, ఈ రెండూ గురువులకు బహిర్గతం చేసుకోలేకపోతే ఎప్పటికీ గురువుల యొక్క ఉపదేశం మనలను చేరదు అని ప్రత్యేకించి చెప్పడానికి పరిప్రశ్నేనా అనే పదాన్ని పరమాత్మ ఇక్కడ ఉంచాడు. అయితే పరిప్రశ్నేన చాలు కదా, సేవయా అని తర్వాత ఎందుకు పెట్టాడు అనంటే, సేవయా ఈ పరిప్రశ్నను గనక శిష్యుడు గురువుల ముందు ఉంచితే, రకరకాల ప్రశ్నలను తన మనసులో నిరంతరం పీడిస్తున్నటువంటి సందేహాలను గురువుల ముందు ఉంచితే, ఆ సందేహాలను తీర్చే మాటలు వీడికి చెబితే వీడికి అర్థమవుతుందా లేదా అనే విషయాన్ని ఒక్కసారి గురువులు సరిచూసుకోవాలి. ఆ సరిచూసుకున్న తరువాత నేను చెప్పే సమాధానాలు వీడికి అర్థం కాకపోయినట్లయితే దానికి కారణం ఏమవ్వాలి అంటే, కేవలం వీడి యొక్క ప్రశ్నల ద్వారా మనకు కాదు, వీడి మనస్సు యొక్క శుభ్రత కూడా ఎంతవరకు ఉంది, మనశ్శుద్ధి ఎంత దశలో ఉంది, ఎంత స్థాయిలో ఉంది, ఇలాంటి విషయాలన్నీ పరిశీలించుకోవాలి. ఆ మనశ్శుద్ధి ఏర్పడాలి అంటే గురుసేవ చేసి తీరాలి. మనశ్శుద్ధి ఏర్పడాలి అంటే సత్కర్మాచరణ చేసుకోవాలి అని ఇంతకుముందు మనం చాలాసార్లు అనుకున్నాము. ఆ సత్కర్మాచరణలలో కల్లా సర్వోత్తమమైన సత్కర్మాచరణ ఏది అనంటే గురుసేవ మాత్రమే. కాబట్టి ఆ గురుసేవను చేసుకోవాలి అనే విషయాన్ని ప్రత్యేకించి ప్రస్తావన చేయటం కోసం గురుసేవయా అని ఇక్కడ పెట్టాడు పరమాత్మ. ఆ గురుసేవను నిన్నటి రోజున ఆరుగురు మహర్షులు ఏ విధంగా సంవత్సరం పాటు చేశారు అనే విషయాన్ని మనం ఒకసారి అనుకున్నాము. ఆ ఆరుగురు మహర్షులు సంవత్సరం పాటు బ్రహ్మచర్యపూర్వకంగా గురుసేవను చేసుకుని ఆ తర్వాత వారి యొక్క ప్రశ్నలను గురువుల ముందు ఉంచుకుని ఆ గురువుగారు పిప్పలాద మహర్షి గారు చెప్పినట్లుగా దాని అర్థాన్ని సరిగా అర్థం చేసుకున్నారు అని కూడా నిన్నటి రోజు అనుకున్నాము.
ఈ పరిస్థితి కేవలం కొంతమంది మహర్షులకే కాదు, కొంతమంది దేవతలకే కాదు, ఇతర సాధారణ మానవులకే కాదు, చివరకు ఇంద్రుడికైనా తప్పదు అని ఛాందోగ్యోపనిషత్తులో మరొక కథ మనకు తెలియజేస్తోంది. అక్కడ ఒక సందర్భంలో ప్రజాపతి గారి దగ్గరకు, బ్రహ్మగారి దగ్గరకు ఇంద్రుడు ఒక విద్య సంపాదన కోసం వెళ్ళినప్పుడు ఆయన 101 ఏళ్లపాటు 101 ఏళ్లపాటు నాకు సేవ చేస్తూ ఇక్కడ గడుపు అని ఆయన ఉపదేశం చేశాడు. 32 32 32 5 అని మొత్తం 101 ఏళ్లపాటు ఆయన ప్రజాపతి గారి దగ్గర బ్రహ్మచర్యం చేయవలసి వచ్చింది, ప్రజాపతి గారి సేవ చేయవలసి వచ్చింది. ఆ 101 ఏళ్లలో 4 పర్యాయాలలో కేవలం 4 వాక్యాలు మాత్రమే చెప్పాడు ఆయన, కేవలం 4 వాక్యాలు. 32 ఏళ్ళవుతూనే ఒక వాక్యం, 2వ 32 ఏళ్ళవుతూనే ఒక వాక్యం, 3వ 32 ఏళ్ళవుతూనే ఒక వాక్యం, 4వ 5 ఏళ్ల తర్వాత ఒక వాక్యం. ఈ 4 వాక్యాలే చెప్పాడు ఆయన. ఆ 4 వాక్యాలతోనే ఇంద్రుడి యొక్క సందేహాలన్నీ పటాపంచలైపోవటం, ఇంద్రుడు తత్వజ్ఞానాన్ని పొందటం అనే కథను కూడా ఛాందోగ్యోపనిషత్తు ప్రదర్శిస్తోంది. కాబట్టి గురుసేవ అనేది సరి అయిన రీతిలో చేయటం అనేది చాలా ప్రధానమైన అంశం అనే విషయాన్ని ప్రత్యేకించి పరమాత్మ మనకు నొక్కి చెప్తున్నాడు. అందువల్లనే పరిప్రశ్నేన సేవయా అని అన్నాడు. సేవ చేసుకుంటూ కూర్చోవటం కాదు, సేవ చేసుకుని ఆ గురువుల ముందు మన యొక్క సందేహాలను ప్రదర్శించి తీరాలి అని చెప్పటం కోసం పరిప్రశ్నేనా అని కూడా అన్నాడు. ఈ పరిప్రశ్నం అనేది చాలా ప్రధానమైన అంశం. మన మనసులో ఉండేటువంటి సందేహాలన్నిటినీ గురువుల ముందు ఉంచి తీరాలి అనే విషయాన్ని ఛాందోగ్యోపనిషత్తులోని 7వ అధ్యాయం చాలా విస్తారంగా చెప్తోంది. అందులో నారద మహర్షి గారు సనత్కుమారుడి దగ్గరకు వెళ్ళాడు. సనత్కుమారుడు అనే ఆయన కూడా బ్రహ్మమానసు పుత్రుడు, నారద మహర్షి గారు కూడా బ్రహ్మమానసు పుత్రుడే. ఈ రకంగా చూసుకుంటే అన్నగారి దగ్గరకు వెళ్ళాడు. అన్నగారి దగ్గరకు, తనకంటే ముందు పుట్టిన, సృష్టి ఆదిలో పుట్టినవాడు సనత్కుమారుడు, కొంచెం తరువాత పుట్టినవాడు నారద మహర్షి గారు. ఈ నారద మహర్షి గారు అన్నగారి దగ్గరకు వెళ్ళారు. అన్నగారి దగ్గరకు వెళ్ళి ఒక మంత్రంతో అన్నగారికి నమస్కారం చేశారు. ఆ మంత్రం మనం సామాజిక వేదికల మీద అనుకోకూడదు, కేవలం బ్రహ్మ విద్యను సంపాదించుకోవటం కోసం ఉత్తమమైనటువంటి గురువుల వద్ద ఉత్తమమైనటువంటి శిష్యులు వాడేటువంటి మహామంత్రాన్ని జపిస్తూ ఆ అన్నగారికి, అన్నగారినే గురువుగా భావిస్తూ నమస్కారం చేసుకుని ఆయన నాకు ఉపదేశం చేయవలసింది అని అడిగాడు. ఆ ఉపదేశం చేయవలసింది అనే మాట వినంగానే సనత్కుమారుడు అడిగాడు, అబ్బాయి నువ్వు ఇంతవరకు ఏం చదువుకున్నావో చెప్పు, దాన్ని బట్టి నీకేం చెప్పాలో ఆలోచిస్తాను, ఏం చదువుకున్నావో చెప్పు అని అడిగాడు. అడిగితే ఆయన చాలా సంగ్రహంగా, నాకు విద్యలన్నీ వచ్చు అని చెప్పాడు. సంగ్రహంగా చెప్పాడు. ఏమని చెప్పాడు, నాకు వేదాలు వచ్చు, శాస్త్రాలు వచ్చు, జ్యోతిష్శాస్త్రం వచ్చు, లేదా సర్ప విద్యాం, భూత విద్యాం, దేవగణ విద్యాం, గంధర్వ విద్యాం, సంగీతం వచ్చు, సాహిత్యం వచ్చు, అవ్వచ్చు, ఇవ్వచ్చు, అన్నీ చూచ్చు, కానీ సోహం మంత్రవిదేవాస్మి న ఆత్మవిత్, శృతం హ్యేవమే భగవద్దృశేభ్యస్తరతి శోకమాత్మవిదితి, సోహం భగవ శోచామి తమ్మా భగవాన్ శోకస్య పారం తారయతు అని అడిగాడు. నాకు వచ్చు, ఎలా వచ్చు అంటే ఎవరు ఏ విద్య చెబితే ఆ విద్య నేర్చుకున్నాను, కానీ నేను మంత్రవేత్తగా ఉన్నాను, మంత్రాలు తెలుసు, దాని అర్థాలు కూడా ఎంతో కొంత తెలుసు, కానీ మంత్రాలకు లేదా వాటి అర్థాలకు పైన ఉండేటువంటి ఆత్మతత్వం గురించి మాత్రం తెలియదు. నా ఆత్మవిత్, నాకు ఆత్మస్వరూపం గురించిన పరిజ్ఞానం లేదు. అందువల్ల నాకేమవుతోంది అంటే ఆత్మజ్ఞానం లేకపోవటం వలన ఏదో రకమైనటువంటి శోకం నన్ను వేధిస్తూనే ఉంది. సోహం భగవ శోచామి. ఈ శోకం పోవాలి అంటే ఆత్మజ్ఞానం తప్ప మరొక దారి లేదు అని పెద్దవాళ్ళ ద్వారా విని ఉన్నాను. అందువల్ల నన్ను ఏదో విధంగా ఈ శోకాన్ని దాటించే ప్రయత్నం చేయవలసింది, నాకు ఆ ఆత్మస్వరూపాన్ని ఉపదేశం చేయవలసింది అని తన యొక్క పరిపూర్ణమైన అభిప్రాయాన్ని వెలిపుచ్చాడు. ఆ భగవాన్ అనే పదంలో ఆయన యొక్క వినయాన్ని చూసినటువంటి సనత్కుమారుడు, చాలా బాగుంది, నీకొచ్చిన విద్యని మొత్తం ఒక పదంలో చెప్పాలి అని అంటే, నీకొచ్చిన విద్యంతా ఏంటి అంటే నామైవైతత్, ఇదంతా శబ్దమే, నీకొచ్చింది ఏంటి అంటే శబ్దం, నీకు శబ్దం ఉండవచ్చు కానీ దాని అర్థం నీకు సరిగ్గా రానట్లే, నామైవైతత్. మరైతే ఎలా తెలుసుకోవాలి ఆ అర్థాన్ని అంటే ఆయన అన్నాడు,
ఈ నామ కంటే పైన ఇంకోటి ఉంది దాన్ని తెలుసుకోవాలి అవునా నామ కంటే పైన ఇంకోటి ఉందా అయితే దాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను దాన్ని చెప్పండి అని అడిగాడు అస్తి భగవో నామనో భూయః ఇతి వాగ్వావ నామనో భూయసి అని చెప్పాడు ఈ నామ కంటే ఈ నామాన్ని ఉచ్చరించేటువంటి వాక్కు తర్వాత 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 అని ఇలా రకరకాలైనటువంటి ఉత్తమమైన ఉన్నాయి మొత్తం 15 ఉన్నాయి వీటిని జాగృతగా తెలుసుకోవాలి అని ఒక్కొక్క పర్యాయంలోనూ ఆయన చెప్తూ ఉండటం ఆయన చెప్పగా దీనికంటే పైన ఇంకోటి ఉందా దీనికంటే పైన ఇంకోటి ఉందా అని నారద మహర్షి గారు అడుగుతూ ఉండటం ఆయన పైన ఉంది అని చెప్పుకుంటూ ఉండటం చివరికి ప్రాణం దగ్గరకు వచ్చేసరికి ప్రాణోవా ఆశాయ భూయాన్ అన్నిటికంటే ఆశ కంటే కూడా ప్రాణం చాలా గొప్పది అని ప్రాణం గురించిన ప్రస్తావన తీసుకురావటం ఆ ప్రాణం గురించిన ప్రస్తావన ఎప్పుడైతే వచ్చిందో ఇంతకు మించి గొప్పది ఉంది అని నారద మహర్షి గారు కూడా అడగలేకపోవటం ఆ అడగలేని సందర్భంలో సనత్ కుమారుడే బయటపడి ఈ ప్రాణం కంటే కూడా ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్వరూపమే చాలా గొప్పది అని భూమ విద్య అనే పేరుతో ఒక విద్యను ఉపదేశం చేయటం ఆ ఉపదేశాన్ని పొందినటువంటి నారద మహర్షి గారు తత్వజ్ఞానం పొంది ఈ సంసార సాగరాన్ని దాటటం అనేటువంటి మొత్తం కథను ఒక అధ్యాయంలో ఛాందోగ్యోపనిషత్తులో చెప్పారు ఈ అధ్యాయంలో లేదా ఈ కథలో మనకు లభిస్తున్నది నిరంతరం ప్రశ్నలను వేసుకోవాలి లాజికల్ క్వశ్చన్స్ అనవసరమైనటువంటి ప్రశ్నలు ఏవో తోచినవి తోచినట్లుగా కాకుండా జాగ్రత్తగా ఆ సరి అయిన రీతిలో ప్రశ్నలను వేసుకున్నట్లయితే యోగ్యుడైనటువంటి విద్యార్థి యోగ్యమైన రీతిలో గనక ప్రశ్నలను వేస్తే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నిరంతరం గురువులుగా సిద్ధంగానే ఉంటారు అనే విషయాన్ని తెలియచెప్పటం కోసం పరమాత్మ ఇక్కడ ప్రత్యేకించి పరిప్రశ్నేనా అనే పదాన్ని ఉంచాడు ఇలాగే సేవయా ఆ గురువుని అనుగ్రహింపజేసుకుని ఆ గురువు యొక్క శరణాగతిని పొంది ఆయనని పరివిధాలుగా ప్రశ్నించుకుని తత్వజ్ఞానం పొందవలసింది అని శిష్యులకు ఉపదేశ రూపంగా ప్రథమార్థాన్ని పరమాత్మ ఇక్కడ ఉంచాడు ఉపదేక్ష్యంతితే జ్ఞానం నీకు ఆ జ్ఞానాన్ని గురువులు తప్పకుండా ఉపదేశం చేస్తారు అని గురువుల తరపున హామీ కూడా ఇచ్చాడు అయితే ఆ గురువులు జ్ఞానినః తత్వదర్శినః అని కూడా ప్రత్యేకించి చెప్పాడు జ్ఞానులు కేవలం జ్ఞానులు అని కాదు తత్వాన్ని దర్శించినటువంటి జ్ఞానులు తత్వాన్ని విన్నవాళ్ళు కారు తత్వం గురించి అవగాహన ఉన్నవారు కారు తత్వాన్ని ఎంతో కొంత చెప్పగలిగిన సామర్థ్యం ఉన్న సామాన్యులు కారు తత్వాన్ని పరిపూర్ణంగా కంటితో చూసినంత స్పష్టంగా చూసినటువంటి జ్ఞానులు తత్వదర్శులు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పగలరు వారు మాత్రమే చెప్పగలరు ఇతరులకు అవకాశం లేదు ఇతరులు అంత స్పష్టంగా ఆత్మతత్వాన్ని చెప్పలేరు ఆత్మతత్వాన్ని కావాలంటే దూరంగా ఎక్కడ ఉంది ఏ విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు ఏ ఉపనిషత్తులో ఏ విషయం ఉంది అని చెప్పగలరు అంతే తప్ప వారు ఆత్మతత్వాన్ని స్పష్టంగా చూపించలేరు ఆత్మతత్వాన్ని స్పష్టంగా ఎవరు చూపించగలరు అంటే ఎవరైతే చూశారో వారే చూపించగలరు చూడని వారు చూపించలేరు అని పరమాత్మ జ్ఞానినస్తత్వదర్శినః అనే రెండు పదాల ద్వారా ఇక్కడ మనకు సూచన చేస్తున్నాడు నరేణ అవరేణ ప్రోక్తః ఏష సువిజ్ఞేయో బహుధా చింత్యమానః అనన్యప్రోక్తే గతిరత్ర నాస్తి అణీయాన్ యతర్క్యమణు ప్రమాణాత్ అని కఠోపనిషత్తు చెప్తోంది ఎవరు పడితే వాళ్ళు చెప్పగలిగినది కాదు ఇది ఆత్మతత్వం అంటే నరేణ అవరేణ ప్రోక్తః తక్కువ స్థాయి వాళ్ళు కేవలం విన్నవాళ్ళు చెప్పగలిగింది కాదు ఇది నరేణ అవరేణ ప్రోక్తః ఏష సువిజ్ఞేయో బహుధా చింత్యమానః చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ చాలా ఆలోచిస్తే కానీ చాలా ప్రయత్నం చేస్తే కానీ ఆత్మతత్వాన్ని తెలుసుకోలేరు ఎవరు చెప్పాలి అనంటే అనన్యప్రోక్తే గతిరత్ర నాస్తి ఆ తత్వాన్ని దర్శించి ఆ తత్వంతో మమేకమైపోయిన వాళ్ళు ఆ పరమాత్మ స్వరూపాన్ని జాగ్రత్తగా చూసుకుని ఆ పరమాత్మ స్వరూపంలో తనను తాను ఒక భాగంగా కలిపేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఉపదేశం చేయగలరు వారు ఉపదేశం చేస్తేనే అర్థమవుతుంది ఇతరులు ఉపదేశం చేస్తే అర్థం కాదు అనన్యప్రోక్తే అగతిరత్ర నాస్తి అణీయాన్ యతర్క్యం అణుప్రమాణాత్ ఇది కేవలం ఆలోచనలకు అందే విషయం కాదు ఆలోచనలకు అందేటువంటి స్థూలమైన విషయం కాదు అతి సూక్ష్మమైన విషయం అతి గహనమైన విషయం కేవలం తత్వజ్ఞానులు చెబితే మాత్రమే ఇతరులకు అర్థమవుతుంది తత్వజ్ఞానులు కాక తత్వాన్ని దర్శించిన వారు కాక ఇతరులు చెబితే ఏమీ అర్థం కాదు
అనే విషయాన్ని కఠోపనిషత్తు చెప్తోంది. ఆ విషయాన్ని పరమాత్మ ఇక్కడ ఉదహరిస్తూ జ్ఞానినస్తత్వదర్శిన, ఆ జ్ఞానినస్తత్వదర్శిన అవశ్యం ఉపదేక్ష్యంతి, తప్పకుండా ఉపదేశం చేస్తారు. వారి యొక్క విధానమే ఇది. ఒక రైక్వ మహర్షి గారిని తీసుకోవచ్చు, ఒక సనత్కుమారుడిని తీసుకోవచ్చు, ఇతరులను తీసుకోవచ్చు, ఎవరిని తీసుకున్నా సరే వారందరూ ఆ తత్వజ్ఞానులందరూ ఉపదేశం చేయటమే వారి యొక్క కర్తవ్యంగా భావిస్తారు. ఉపదేశం చేసి తీరతారు. వారు ఉపదేశం చేయము అనేందుకు అవకాశమే లేదు. అవకాశం ఎక్కడ ఉందంటే యోగ్యత మాకు ఉందా లేదా అని తెలుసుకోవటంలో ఉంది. యోగ్యుల గనక శిష్యులు లభిస్తే, వారి యొక్క యోగ్యతను గురువుల ముందు ఉంచగలిగితే వారు ఉపదేశం చేసి తీరతారు అనే విషయాన్ని పరమాత్మ చాలా స్పష్టంగా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అని ఇక్కడ మన ముందు ఉంచుతున్నాడు. ఇలా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అనే ఈ శ్లోకంలో తత్వజ్ఞానం పొందటానికి ఆ తత్వజ్ఞానం పొందినటువంటి మహానుభావులను చేరి వారిని సేవించుకుని వారిని ప్రశ్నించుకుని వారి ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవటం అనే ఒకే ఒక మార్గం ఉన్నది అని స్పష్టంగా పరమాత్మ చెప్పాడు. మనం కూడా ఈ మానస సరోవరంలో ఒక్క అడుగు వరకు వేసుకుని ఈ సరోవరం యొక్క లోతు ఎంత ఉంది అనే విషయాన్ని కేవలం ఊహించుకుంటూ ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానించుకున్నాం. దీన్ని మించిన అర్థాలు, ఇంకా గహనమైన అర్థాలు, ఈ నిపాతం యొక్క పరిపూర్ణమైన తాత్పర్యం లేదా పరిప్రశ్నం ఏ రకంగా ఉండాలి, ఆ పరిప్రశ్నమే ఎందుకు ఉండాలి, జ్ఞానినస్తత్వదర్శిన అంటే తత్వదర్శనం ఏ రకంగా ఉంటుంది, జ్ఞానానికి తత్వదర్శనానికి ఉండేటువంటి తేడా ఏంటి, ఉపదేక్ష్యంతి అనేటువంటి ఆ భవిష్యత్ కాల ప్రయోగం యొక్క తాత్పర్యం ఏమిటి అనే అనేకమైన విషయాలు ఈ శ్లోకంలో దాగి ఉన్నాయి. ఈ శ్లోకంలో మళ్ళీ ఇంకొక రోజు వ్యాఖ్యానం చేసుకుంటే మరి ఒకే శ్లోకాన్ని 3 రోజులు వ్యాఖ్యానం చేసుకున్నటువంటి అపకీర్తి మనకు దక్కే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానాన్ని, ఆ వ్యాఖ్యానం యొక్క గౌరవాన్ని మనం మన్నించుకుంటూ ఈ శ్లోకం ద్వారా పరమాత్మ సద్గురువులను ఆశ్రయించటం చాలా ప్రధానమైనటువంటి కర్తవ్యం అనే విషయాన్ని బోధిస్తున్నాడు అని అర్థం చేసుకుని ఆ సద్గురు రూపి అయినటువంటి పరమాత్మను మనకు సదుపదేశం చేయవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ మనం ఈ రోజున పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే జ్ఞానకర్మసన్యాసయోగో నామ చతుర్థోధ్యాయః యదృచ్ఛాలాభసంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే
संयमाग्निषु जुह्वति संयमाग्निषु जुह्वति शब्दादीन् विषयानन्ये शब्दादीन् विषयानन्ये इन्द्रियाग्निषु जुह्वति इन्द्रियाग्निषु जुह्वति सर्वाणि इन्द्रियकर्माणि सर्वाणि इन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते जुह्वति ज्ञानदीपिते द्रव्ययज्ञास्तपोयज्ञाः द्रव्ययज्ञास्तपोयज्ञाः योगयज्ञास्तथा परे योगयज्ञास्तथा परे स्वाध्यायज्ञानयज्ञाश्च स्वाध्यायज्ञानयज्ञाश्च यतयस्संशितव्रताः यतयस्संशितव्रताः अपाने जुह्वति प्राणम् अपाने जुह्वति प्राणम् प्राणे पानं तथा परे प्राणे पानं तथा परे प्राणापानगति रुद्ध्वा प्राणापानगति रुद्ध्वा प्राणायाम परायणाः प्राणायाम परायणाः अपरे नियताहाराः अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति प्राणान् प्राणेषु जुह्वति सर्वेऽप्येते यज्ञविदः सर्वेऽप्येते यज्ञविदः यज्ञक्षपितकल्मषाः यज्ञक्षपितकल्मषाः यज्ञशिष्टामृतभुजः यज्ञशिष्टामृतभुजः यान्ति ब्रह्मसनातनम् यान्ति ब्रह्मसनातनम् नायल्लोकोऽस्त्य यज्ञस्य नायल्लोकोऽस्त्य यज्ञस्य कुतोऽन्यः कुरु सत्तमा कुतोऽन्यः कुरु सत्तमा एवं बहुविधा यज्ञाः एवं बहुविधा यज्ञाः वितता ब्रह्मणो मुखे वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धि तान् सर्वान् कर्मजान् विद्धि तान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे एवं ज्ञात्वा विमोक्ष्यसे श्रेयान् द्रव्यमयाद्यज्ञात् श्रेयान् द्रव्यमयाद्यज्ञात् ज्ञानयज्ञः परन्तपा ज्ञानयज्ञः परन्तपा सर्वं कर्माखिलं पार्थ सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ज्ञाने परिसमाप्यते तद्विद्धि प्रणिपातेन तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानम् उपदेक्ष्यन्ति ते ज्ञानम् ज्ञानिनस्तत्त्वदर्शिनः ज्ञानिनस्तत्त्वदर्शिनः यज्ञात्वा न पुनर्मोहम् यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पाण्डवा एवं यास्यसि पाण्डवा येन भूतान्यशेषेण येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि द्रक्ष्यस्यात्मन्यथो मयि अपि चेदसि पापेभ्यः अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत् उत्तमः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव सर्वं ज्ञानप्लवेनैव वृजिनं संतरिष्यसि वृजिनं संतरिष्यसि यथैधांसि समिद्धोऽग्निः यथैधांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुतेऽर्जुन भस्मसात् कुरुतेऽर्जुन ज्ञानाग्निः सर्वकर्मा ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा भस्मसात् कुरुते तथा नहि ज्ञानेन सदृशम् नहि ज्ञानेन सदृशम् पवित्रमिह विद्यते पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति कालेनात्मनि विन्दति श्रद्धावान्
लभते ज्ञानम् श्रद्धावान् लभते ज्ञानम् तत्परः संयतेन्द्रियः तत्परः संयतेन्द्रियः ज्ञानम् लब्ध्वा परां शान्तिम् ज्ञानम् लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति अचिरेणाधिगच्छति अज्ञश्चाश्रद्धधानश्च अज्ञश्चाश्रद्धधानश्च संशयात्मा विनश्यति संशयात्मा विनश्यति नायं लोकोऽस्ति न परः नायं लोकोऽस्ति न परः न सुखं संशयात्मनः न सुखं संशयात्मनः योगसन्न्यस्तकर्माणम् योगसन्न्यस्तकर्माणम् ज्ञानसञ्छिन्नसंशयम् ज्ञानसञ्छिन्नसंशयम् आत्मवन्तं न कर्माणि आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जया निबध्नन्ति धनञ्जया तस्मादज्ञानसम्भूतम् तस्मादज्ञानसम्भूतम् हृत्स्थं ज्ञानासीनात्मनः हृत्स्थं ज्ञानासीनात्मनः चित्वैनं संशयं योगम् चित्वैनं संशयं योगम् आतिष्ठोत्तिष्ठ भारत आतिष्ठोत्तिष्ठ भारत श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीता उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानकर्मसंन्यासयोगो नाम चतुर्थोऽध्यायः ज्ञानकर्मसंन्यासयोगो नाम चतुर्थोऽध्यायः ఇంతవరకు చతుర్థాధ్యాయంలో ఉండేటువంటి రెండవ భాగం 21 శ్లోకాలను మనం పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీమతి డాక్టర్ కొల్లూరు వందన, శ్రీమాన్ కొల్లూరు రామకుమారు దంపతులు మనకు సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వారితో పాటు శ్రీమతి కె వసుధా గారు వీణావాదనం చేస్తారు. వీరికి శ్రీమాన్ చిరంజీవి సంకీర్త్ కుమార్ గారు వైలన్పై సహకారం అందిస్తారు. శ్రీమతి వందన గారి శిష్య బృందం వారు మనకు నామ సంకీర్తన కార్యక్రమంలో సహకరిస్తారు.
శివనారాయణ తీర్థస్వాములు వారి తరంగాన్ని సంకీర్తనం చేసుకుని నామ సంకీర్తనం చేసుకున్నాం. ఇప్పుడు కార్యక్రమానికి ముగింపులో మంగళ శ్లోకాలను ఆచార్యుల వారితో కలిసి చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువా నీతిర్మతిర్ మమ కథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోక క్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.